విశాఖ భీమిలిలో ఎర్రమట్టి దిబ్బల్లో తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రమట్టి దిబ్బలనేవి పర్యాటక ప్రాంతమే కాదు, ఒక భౌగోళిక వారసత్వ సంపద అని అంటున్నారు. ప్రపంచ భౌగోళిక వారసత్వ సంపదపై నిన్నటి నుంచి దాడులు జరుగుతున్నాయని, దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక్క చోట మన వారసత్వం చోట్ల నష్టం జరుగుతుంది, హాని జరుగుతుంది, తీసి పారేస్తున్నారు లెక్క లేకంట. ఏమైనా అడిగినా చేసినా ఏమంటారంటే మాకు ఒక పర్మిషన్ వచ్చింది, ఇంకోటి ఏదో వచ్చిందని. ఒక్క మారు వెళ్ళి చూడండి ఎలాగున్నాయో, ఎలా తీసేశారో. దీని తాలూకా బౌండరీలు లేవు, దీని తాలూకా లెంగ్త్ లేదు, ఇది ఎవరిదని తెలీదు, ఏమీ లేకంట. అది ముందు ఇలాంటి వారసత్వం జియోలాజికల్ హెరిటేజ్ సైట్కి ఒక పెరిమీటర్ వాల్ ఉండాలి, ఆ తర్వాత ఎవరేది చేసుకుంటే చేసుకోవచ్చు. బట్ అది లేకుండా ఎలాగండి తెలుస్తుంది ఇంత పెద్ద కొండలాడిది ఎర్రమట్టి దిబ్బను తీసేయడం? ఇదే మన అందం, ఇదే మన వారసత్వం, అది తీసేస్తే బాగుండదు. విశాఖ ఎర్రమట్టి దిబ్బల్లో యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయి. మనం చూడొచ్చు విజువల్లో కూడా పెద్ద ఎత్తున ట్రక్లు అక్కడికి చేరుకున్న యథేచ్ఛగా తవ్వుకుని వెళ్ళిపోతున్నారు. పర్యావరణవేత్తల డిమాండ్ కూడా మనం చూస్తున్నాం, ఒక పెరిమీటర్ అనేది డిసైడ్ చేయాలి, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు ఈ అంశంలో అనే ఒక ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ స్వామినాయుడు. స్వామినాయుడు చెప్పండి, రక్షణ లేకుండా పోయింది అనేది ఇక్కడ ప్రధానంగా వస్తున్న విమర్శ. చూస్తున్నాం ట్రక్కులతోటి మరి ఆ మట్టిని తవ్వుకుని వెళ్ళిపోతున్నారు. చారిత్రక వారసత్వ సంపద, ఒక భౌగోళిక స్వరూపం, ఒక ప్రాంతానికి సిగ్నిఫికెంట్ గా ఉండే ప్రాంతం ఇది. సో ఏం జరుగుతోంది అక్కడ, ఏమంటున్నారు పర్యావరణవేత్తలు? బిందు, జాతి వారసత్వ సంపద అయిన ఎర్రమట్టి దిబ్బల్లో నిన్నటి నుంచి అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఎందుకు తవ్వకాలు జరుపుతున్నారో, ఎవరు తవ్వకాలు జరుపుతున్నారో, దేనికోసం తవ్వకాలు జరుపుతున్నారనే విషయం అయితే ఎవరికీ తెలియలేదు. పెద్ద ఎత్తున తవ్వకాలు జరుగుతున్నప్పటికీ కూడా అటువైపు అధికారులు కానీ, లేదంటే స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. నిన్నటి నుంచి పెద్ద ఎత్తున జేసీబీలతో తవ్వుతున్నారు. బౌండరీస్ హద్దులు చెరిపేసే విధంగా తవ్వకాలు జరుగుతున్నాయి. కొండలను తొలిసే విధంగా తవ్వకాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ట్రక్కుల్లో తవ్విన అక్కడ మట్టిని కూడా తరలించకపోతున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఏ అధికారి కూడా అటువైపు కన్నెత్తి చూడలేదు, అటువైపు వెళ్ళే సాహసం కూడా చేయలేదు. ఇంత పెద్ద ఎత్తున ప్రకృతిని ధ్వంసం చేసే విధంగా జరుగుతున్న ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రమట్టి దిబ్బలు అనేవి మన జాతి వారసత్వ సంపద, వీటిని కాపాడుకోవాల్సిన అవసరం మన అందరి మీద కూడా ఉంది. ఇటువంటి ఎర్రమట్టి దిబ్బలు దేశంలో రెండు ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయి. ఒకటి విశాఖపట్నంలో భీముల నియోజకవర్గంలో ఉంది, రెండోది తమిళనాడులో పెరీలో మాత్రమే ఉంది. ఇటువంటి జాతి సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉందని చెప్తున్నారు. పర్యావరణానికి విఘాతం కలిగించే విధంగా జరుగుతున్న ఈ తవ్వకాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రకృతి కూడా ధ్వంసమయ్యే పరిస్థితి కనపడుతుంది. ఎర్రమట్టి దిబ్బలు అనేవి కేవలం పర్యాటక ప్రాంతమే కాదు, మన జాతి వారసత్వ సంపద కూడా. దీన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని కూడా పర్యావరణ వేత్తలంతా కూడా పిలుపునిస్తున్నారు. అయితే ఈరోజు కొంతమంది స్థానికంగా ఉన్నవారు కూడా అటువైపు వెళ్ళడం జరిగింది. ఎందుకు ఈ తవ్వకాలు జరుపుతున్నారో, దేనికోసం ఈ తవ్వకాలు జరుపుతున్నారని చెప్పి పరిశీలించేందుకు కూడా స్థానికంగా ఉన్న కొంతమంది అటువైపు వెళ్లేందుకు ప్రయత్నించగా కూడా లోపల ఉన్నవారు లోపలికి రావద్దు అంటూ కూడా హెచ్చరించారు. దీంతో భయాందోళన చెందిన స్థానికులకు లోపలకు వెళ్లకుండానే బయటకు వచ్చారు. తమతో ఎవరైనా కొంతమంది ఉండేలాగుంటే లోపలికి వెళ్ళి తవ్వకాలు ఏ విధంగా జరుగుతున్నాయని కూడా పరిశీలించేవాళ్ళని చెప్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న తవ్వకాలను బట్టి చూస్తే అది కేవలం 5-6 ఎకరాల్లో తవ్వుతున్న తవ్వకాల లేదని, 10 ఎకరాల్లో జరుగుతున్న తవ్వకాలగానే తమకు అర్థమవుతుందని, 6 జేసీబీలు నిరంతరంగా అక్కడ మట్టిని తవ్వుతున్నాయి, పెద్ద సంఖ్యలో ట్రక్కులు వచ్చి అక్కడ తవ్విన మట్టిని తీసుకుపోతున్నారు, ఈ తీసుకువెళ్తున్న మట్టిని కూడా ఎటువైపు తీసుకువెళ్తున్నారు అనే విషయం అయితే తమకేమీ తెలియదు అంటున్నారు. తాము లోపలికి వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితి అయితే నెలకొంది. తాము వెళ్ళాలని ప్రయత్నించినప్పటికీ కూడా లోపల ఒక 4-5 వ్యక్తులు ఉండి లోపలికి రావద్దు, లోపలికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే రీతిలో వారు అక్కడి నుండి చేయులు ఊపడంతో తాము బయటికి వచ్చేసామని చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా దీని మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. స్వామినాయుడు, వీళ్ళ వెనక ఉన్నది ఎవరు? మరోవైపు పర్యావరణ వేత్తలు అయితే
అయితే ఈ తవ్వకాలు అయితే నిన్నటి నుంచి జరుగుతున్నాయి, కానీ ఎవరు దీని వెనకాల ఉన్నారు, ఎందుకోసం తవ్వుతున్నారు, ఈ మట్టిని తవ్వాల్సిన అవసరమే ఉంది, దీనికి ఏమైనా అనుమతులు ఉన్నాయా, లేదంటే దౌర్జన్యంగా తవ్వుతున్నారా, దేనికోసం తవ్వుతున్నారు అనే విషయాల మీద అయితే స్పందించాల్సిన అవసరం అధికారులకే ఉంది. ఇప్పటి వరకు నిన్నటి నుంచి తవ్వుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క అధికారి కూడా అటువైపు వెళ్ళలేదు, అటువైపు వెళ్ళే సాహసం కూడా చేయలేదు. ఎందుకంటే అక్కడ ఎందుకు తవ్వుతున్నారు, దేనికోసం తవ్వుతున్నారు, అది జాతి సంపద, ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి అధికారులే దాని మీద వివరణ ఇవ్వాల్సి ఉంది. తవ్వకాలు మొదలుపెట్టి 48 గంటలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏ అధికారి కూడా వివరణ ఇవ్వలేదు. మరి చూడాలి, 1-2 రోజుల్లో దీని మీద ఏవైనా వివరణ ఇస్తారా, లేదంటే అది దౌర్జన్యంగా లేదంటే దుర్మార్గంగా ప్రకృతిని ధ్వంసం చేసే విధంగా అధికార బలంతో ఏమైనా ఈ తవ్వకాలు జరుగుతున్నాయా అనేది మాత్రం మనం వేచి చూడాలి. ఇప్పటికే పర్యావరణవేత్త అయిన బొలిశెట్టి సత్య కూడా దీని మీద అధికారులు తక్షణమే స్పందించాలి, అధికారులు వెంటనే స్పందించాలి, అలాగే పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా దీని మీద మాట్లాడాలంటూ కూడా తన ట్విట్టర్లో ఒక ట్వీట్ని కూడా చేయడం జరిగింది. అయితే 1-2 రోజుల్లో అధికారులు ఏమైనా దీని మీద స్పందిస్తారా, ఈ తవ్వకాలు దేనికోసం జరుగుతున్నాయనేది మాత్రం వేచి చూడాలి బిందు. అలాగే ఈ ఎర్రమట్టి దెబ్బలకు అనేది దేశ చరిత్రలో ఒక ప్రాధాన్యత ఉంది. ఎర్రమట్టి దెబ్బలు అనేవి ఒక భౌగోళికమైన చరిత్రకు సంబంధించిన, వీటిని కాపాడుకోవాల్సిన అవసరం మన అందరి మీద కూడా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఇవి వేలాది సంవత్సరాలుగా వస్తున్న ఎర్రమట్టి దెబ్బలు, ఇప్పటి వరకు కూడా ఎవరు ఇంత దౌర్జన్యంగా ఈ తవ్వకాలు జరపలేదు. పెద్ద ఎత్తున జేసీబీలు తీసుకుని వెళ్ళి ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు, కనీసం వాటికి హద్దులు కూడా లేకుండా తవ్వేస్తున్నారు. దీంతో పర్యావరణవేత్తలంతా కూడా పర్యావరణం ధ్వంసం అవుతుంది ఇటువంటి తవ్వకాల వల్ల ఒక ఆందోళన అయితే వ్యక్తం చేసే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది బిందు. ఓకే స్వామినాయుడు, థ్యాంక్ యూ.